ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ మంచినీళ్ల పండుగ కార్యక్రమాన్ని సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వం ఇస్తున్న మంచినీళ్లను ప్రతి ఒక్కరూ వినియోగించుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ కాసల పద్మ, జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఉప సర్పంచ్ కృష్ణవేణి, గ్రామ కార్యదర్శి సిద్ధుల శ్రీనివాస్, వార్డు మెంబర్లు బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జవాజి బాలకృష్ణ, మండల బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రొడ్డ దేవదాస్, బీఆర్ఎస్ నాయకులు అంగని రంజిత్, మిషన్ భగీరథ పంప్ ఆపరేటర్ మహేష్, వివో జమున అంగన్వాడీ బాలలక్ష్మి, ఆశా వర్కర్ భారతి, బీఆర్ఎస్ నాయకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారము. ప్రతి ఒక్కరూ ఈ మిషన్ భగీరథ నీళ్లు ఆగి మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. తుక్కపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మిషన్ భగీరథ వాటర్ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాల్వార్డు సభ్యులు, గ్రామంలో పెద్దలు, సెక్రటరీ గారు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి పేద ప్రజలు ఏ ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఆలోచన మీద వారు మిషన్ భగీరథ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మనం దాన్ని చూసి దానికి అలవాటు పడితే ఇంత గొప్ప ఆలోచన అనేది ఇంకేముండదు. ఎందుకంటే ఏ వాటర్ చూసినా అన్ని కలుషితమే. ఇవాళ ఫిల్టర్ వాటర్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అవన్నీ కూడా మనుషులకు ఇబ్బందికరమైనటువంటివి. ఈ మిషన్ భగీరథ అనేది చాలా మంచిది. ఇవాళ అది అన్ని రకాల ఫిల్టర్ చేసి వస్తున్నాయి కాబట్టి వాటిని కొంచెం మీరు అలవాటు పడితే అవి మన శరీరానికి ఎట్లా ఉంటాయి అనేది తెలుస్తుంది. అవి మనం ఏంటంటే వట్టికనే వచ్చే వరకు దాన్ని మనం లెక్క చేస్తలేము, కానీ కొంత డబ్బులు పెడితే తెలుస్తుంది. డబ్బులు పెట్టుకుంటూ వచ్చేదాన్ని మనము అందరం కూడా దాన్ని కేర్లు చేసి బట్టలు కొనడము, అన్నీ అక్కడ ఇక్కడ ఖాళీ గేట్స్ పెట్టడం జరుగుతూ ఉంది. అవన్నీ కాకుండా దాన్ని కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి అవి వాడితే ఏంటనేది వాడి చూడుండ్రి, అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి చేసినటువంటి కార్యక్రమం, ఆయన ఏది చేసినా అవి ఏది కూడా వట్టికపోయే విధంగా ఉండయి. చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ఈ మిషన్ భగీరథ వాటర్ అనేది కూడా మీకు వీలైతే ఇవాళ సర్పంచ్ గారు మీరు వస్తా అంటే ఆటలు కూడా పెడతాడు, మీరు మా అగ్రహం రాండి. అగ్రహం వచ్చి చూస్తే అది ఎంత పనితనం ఉంది, అది ఎట్లా ఫిల్టర్ అవుతుంది అనేది కూడా మీకు కళ్ళ కొట్టినట్టు కనబడుతుంది. అది వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. అవన్నీ చూడకుండా ఇది అర్థం కాదు కాబట్టి అది చూడండి, చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ కూడా మీరు మంచిగా మిషన్ భగీరథ వాటర్ వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మీ గ్రామంలో కూడా ఇందాక అన్నీ శుభ్రత కావచ్చు, చెట్లు కావచ్చు, ప్రతిదీ కూడా మీరు మంచిగా చేసుకుంటూ ఉన్నారు. ఇదే విధంగా మీ గ్రామాన్ని కూడా అదే విధంగా ఉంచుకోవాలి, మీ పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం, చుట్టూ కూడా ఎక్కడ కూడా చెత్త చెదారం కూడా ఎవరికి వాళ్ళు శుభ్రత పాటిస్తే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నాకేంది అని చెప్పేసి బయటేస్తే అది ఇంకొకరికి హానికరం ఉంటుంది, మనకు కూడా ఇబ్బంది. అది అవన్నీ లేకుండా చూడవలసిన బాధ్యత ప్రతి వాళ్ళ మీద ఉంది. విన్నవా, ఇంటింటికి ఎవరిది వాళ్ళు ఏంది అనేది చూసుకొని మిగిలినప్పుడే అన్నీ కూడా మంచి జరుగుతాయి. అదేవిధంగా మీరు అందరూ మెదులుకొని ప్రతిదీ మీ పరిసరాలు కానీ మీ గ్రామాన్ని